నా పేరు చారి నేను ఈ కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ భర్తను ఈ యొక్క ధ్యాన కేంద్రం ద్వారా నేను కూడా పలుసార్లు వచ్చి ధ్యానం చేయడం జరిగింది ధ్యానం చేయడం వల్ల మంచి ఆలోచనలు రావడము మంచి మంచి మెరుగైనటువంటి ఆలోచనతో పనిచేయడము నాకున్నటువంటి అనుభవంలో తెలుసుకున్నాను నాకు బీపీ షుగర్ కూడా ఉంది దానికోసం అని చెప్పి నేను రోజు ప్రతిరోజు నలభై నిమిషాలు ఖచ్చితంగా నేను ధ్యానం చేస్తాను ఆ నలభై నిమిషాలు ధ్యానం చేయడంలో నాకున్నటువంటి అనుభవంలో కొంత ఆ బీపీ షుగరు అనేది అదుపులో ఉండడము నేను తెలుసుకున్నాను బీపీ షుగర్ అదుపులో ఉండడం వల్ల దాంతోపాటు ఈ ధ్యానం చేయడంతో మంచి ఆలోచన కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి మైండ్ అనేది చాలా ఫ్రెష్ అయిపోతుంది మెమొరీ కార్డు ఫుల్ అయితే మెమొరీ కార్డును ఏ విధంగా అయితే డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా అయితే తయారు చేస్తామో ఒక్కసారి ఒక రోజు ఒకసారి ఇట్లా ధ్యానం చేస్తే ఒక నలభై నిమిషాలు కానీ ఒక గంట కానీ చేస్తే ఆ మెమొరీ అనేది మళ్ళీ ఫ్రెష్గా బ్రెయిన్లో మళ్ళీ స్టార్ట్ అవుతుంది కనుక మనం ఉన్నటువంటి ఆలోచనలు మంచి ఒక ఆరోగ్యాన్ని సంపాదించుకోగలుగుతామని నేను ఈ ధ్యానం ద్వారా నేర్చుకున్నది ఆ రోజుల్లో గతంలో కొన్ని వేల సంవత్సరాల కిందట కొంతమంది ధ్యానం చేసి ఎంతో పురోగతి సాధించారు ఉదాహరణకు నేను అనుకున్న నేను వీరబ్రహ్మం గారిని ఉదాహరణకు తీసుకున్నాను ఆ రోజుల్లో వీరబ్రహ్మం గారు ధ్యానం చేయడం వల్లనే జరగబోయే అటువంటి కాలజ్ఞానం రాయగలిగాడని చెప్పి నేను అర్థం చేసుకున్నాను అంటే మైండ్ అనేది మంచి ఫ్రెష్గా తయారయ్యి కొత్త ఆలోచనలు వచ్చి రకరకాలుగా మన యొక్క ఉన్నటువంటి మనకున్నటువంటి రకరకాలుగా ఉన్నటువంటి టెన్షన్స్ కానీ ఆలోచనలు కానీ పక్కకు తోలి మంచి మార్గంలో నిలబెడుతుంది ఈ ధ్యాన ఈ ధ్యానం వల్ల అలాంటి ఆలోచనలు అట్లాంటి ఆ రోజుల్లో మన గౌతమ బుద్ధుడు కానీ కొంతమంది ఆ రోజుల్లో ఈ మన ఈ వీరబ్రహ్మంగారు కానీ ధ్యానం చేయడం వల్ల వాళ్ళు రకరకాలుగా వాళ్ళ ఆలోచన విధానాన్ని బయటికి తీయడం జరిగింది కనుక నే నాకున్నటువంటి అనుభవం ప్రకారంగా ఆరోగ్యరీత్యా రకరకాలుగా ఉన్నటువంటి జబ్బులను అదుపు చేసుకోవాలంటే మనకి తగ్గాలంటే ఖచ్చితంగా ధ్యానం చేస్తే ఎన్నో మార్గాలు ఎన్నో మార్గాల ద్వారా ఎన్నో ఆలోచన చేసినా కూడా ఈ ధ్యానం ద్వారా మనం తగ్గించుకోగలుగుతామని చెప్పి నేను అనుకుంటున్నా నాకున్నటువంటి అనుభవంలో నేను కూడా నేర్చుకున్నది ధ్యానం చేయడం వల్ల ఈ జబ్బులు కూడా తగ్గుతాయని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా చెప్తా ఉన్నాను నేను నాకు నా ద్వారా ఈ యొక్క పిరమిడ్ వాళ్ళు ఈ విధంగా నా అనుభవాన్ని చెప్పించినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను